Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉప ఎన్నిక వేళ చంద్రబాబుకు వీడియో పితలాటకం. ఒక్క ఓటమి టీడీపీని అధోగతి పాలు చేస్తోందా? 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి నుంచి టీడీపీ శ్రేణులు కోలుకోవడం లేదా? చంద్రబాబు వృద్ధాప్యం, లోకేష్ సామర్థ్యం మీద టీడీపీ నేతలకు నమ్మకం సడలుతోందా? జగన్ను ఎదుర్కొనే దమ్ము టీడీపీకి లేదని భావిస్తున్నారా? తాజాగా అచ్చెన్నాయుడు వీడియో పేరిట లీక్ అయిన పదాలు చూస్తే అదే అర్థమవుతోందన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. వరుస దెబ్బలతో ఏపీ టీడీపీ కుదేలవుతోంది. పార్టీ నాయకుల్లో కూడా నైరాశ్యం అలుముకుంటోంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో పక్క వాళ్ల జోలికి ఎందుకని సొంత పార్టీలో కొందరు నాయకులు పార్టీ అధినేతలపై రకరకాలుగా అనుకుంటున్నారట. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నట్లుగా బయటకు వచ్చిన కొన్ని వీడియోల్లోని వ్యాఖ్యలకు పార్టీలోని సీనియర్ నాయకులు జై కొడుతున్నారట. చాలా బాగా చెప్పావు అచ్చెన్న అని సంబరపడుతున్నారట. అయితే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేసింది అధికార పార్టీ మీద కాదు, సొంత పార్టీ అధినేతపైనే. ఆ వ్యాఖ్యలేంటో చూద్దామా? ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్ట్రింగ్ ఆపరేషన్లో లోకేష్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారని వీడియోలో వినిపిస్తోంది. వీటిపై సీనియర్ నాయకులు సంబరపడిపోతున్నారట. మేము అనాల్సిన మాటలు అచ్చెన్నాయుడు అన్నాడని, మా మనసులో కూడా ఇదే ఉందని అనుకుంటున్నారట. 2014లో టీడీపీ గెలిచిన తరువాత అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి విషయానికి లోకేష్ను కలవమని సూచించాడట. అయితే కాంగ్రెస్లో ఇతర పార్టీల్లో కాకలు తీరిన నాయకులు లోకేష్ దగ్గర చేతులు కట్టుకోవాలా అని అనుకునేవారట. అంతేకాకుండా ఆ సమయంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు వద్దని కొందరు సీనియర్ నాయకులు మంత్రులు చెప్పారట. అయితే లోకేష్ మాత్రం మాట వినకుండా వారిని చేర్చుకున్నారట. ఆ తరువాత వైసీపీ పని అయిపోయింది అని కొన్ని టీడీపీకి చెందిన ఛానళ్లలో ప్రచారం చేయించాడట. దీంతో అప్పటి సీనియర్ నాయకులు మంత్రుల అసహనం వ్యక్తం చేశారట. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ గెలుపునకు సెంటిమెంట్ కారణం కాదని చంద్రబాబు, లోకేష్ చేసిన కొన్ని తప్పులేనని సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. ఇటీవల వరుస పరాజయాలకు కారణం వారిద్దరేనని లోపల అనుకుంటున్నారట. అయితే ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డైరెక్ట్గా చెప్పకపోయినా లోకేష్ను ఉద్దేశించే ఇప్పుడు కూడా సరిదిద్దుకోకపోతే పార్టీ పని అంతే అని వ్యాఖ్యలు చేశారని సీనియర్ నాయకులు అనుకుంటున్నారట. అయితే మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు, లోకేష్లు తమ తీరును కొంత మార్చుకోకపోతే రాను రాను పార్టీ బ్రతకదని అనుకుంటున్నారట. ఏమంటాడు ఆడేమో సుసైడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం అంటాడు. ఆ రోజు పార్టీ ఆఫీస్లో రాము తీసుకుని వెళ్ళాడు నేను లోకేష్ దగ్గరికి. అక్కడ కలిసాం కదా, ఆ రోజు కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్ పెద్దని కలిసాం కదా. లోకేష్ దగ్గర తీసుకెళ్ళాడు. లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంత ముందు అన్నానే వాడు ఇల్లు అక్కడ కూర్చో అమ్మా, ఇల్లు అక్కడ కూర్చో అమ్మా అంటాడు. నా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు సార్, నా ఇంటికి సైకిల్ గురించి వచ్చి నేను ఎన్ని సబ్మిట్ చేశాను. అలా కాదు సార్, ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను, నాకు అలేని సాయం చేయొద్దు. నాకు రావాల్సిన ఒక మాట చెప్తూ 3 కోట్లు ఇస్తారు. 6 కోట్లు కదా, 6 కోట్లు అది ఒక్క మాట. కేళనారాయణ ఒక్క మాట చెప్తాడు, ఇవ్వకపోతే నేనేం చేయాలి నాకు తెలుసు. అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను. ఏం చెప్తాడో సార్, ఆ రోజు నేను 3 సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లో. నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్దగా మాట ఇచ్చాడు. ఈడేమో పలకటి శ్రీలోకేష్ గారు ఎవరినో చూసినట్టు చూస్తున్నాడు. మరి అంత అన్యాయమా సార్? వాడికి ఎంత సర్వీస్ చేశాను అది సార్? అలా కాదు సార్, మనిషిని కనీసం విలువ ఇవ్వాలి కదా సార్. మనుషులకి బాగుంది ఎందుకు ఈ పరిస్థితి మనకి రోడ్ మీద వస్తాను సార్, ఫ్యామిలీతో రోడ్ మీద వస్తాను. పార్టీకి పరిస్థితి కోసం రండి.